నమస్కారం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణం పట్టుబిడుపు సమయాలు ఏమిటి ఏ ఏ రాసుల వారికి మంచిది ఏ ఏ రాసుల వారికి మంచిది కాదు వారు చేసుకోవాల్సిన పరిహారాలు పాటించవలసిన నియమాలు వీటన్నిటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేర జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అంటూ ఉన్నారు ముందుగా పట్టు విడుపుల సమయాలు చెప్తారా ఏ సమయంలో గ్రహణం పడుతుంది ఎప్పుడు విడిచిపెడుతుంది ఈ వివరాలు ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ నెలలో ఆశ్వీజమాసం అమావాస్య సందర్భంగా కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రాంతాన్ని బట్టి అనగా కొన్ని కొన్ని నిమిషాల తేడాలలో ప్రాంతాన్ని బట్టి తేడా ఉంటుంది అయితే సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం పూట ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఏర్పడుతుంది ఆ మధ్యకాలంలో సూర్యగ్రహణం అలాగే తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే నాలుగు గంటల యాభై నిమిషాలు సాయంత్రం నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఆల్ ఓవర్గా ఇండియా మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఈసారి ఏ ఏ దేశాలలో ఉన్నది అనేటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటుంది ఎందుకంటే చాలామంది అమెరికాలో మన తెలుగు వాళ్ళు అమెరికా ఆస్ట్రేలియా యూకే ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్నారు కానీ వీళ్ళందరికీ డౌట్ ఏంటనంటే ఎక్కడెక్కడ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉండదు ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి గ్రహణం కనిపించదు కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఏ ప్రేక్షకులకైనా కానీ గ్రహణం అనేటువంటిది ఉండదు కాబట్టి దీన్ని గ్రహణ సందర్భంగా ఉండాల్సినటువంటి లేదా ఆచరించాల్సినటువంటి పట్టు విడుపుల స్నానాలు కానీ లేదా పరిహారాలు కానీ ఆచరించాల్సినటువంటి పని ఆ యొక్క సంబంధించినటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గ్రహణం కనిపించదు కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి నియమాలని పాటించాల్సిన అవసరం లేదు కాకపోతే గ్రహణ దోషం ఉన్నటువంటి రాశులు ఉంటాయి కదా ఆ రాశులు అందరికీ ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా వారికి కొంత ప్రతికూలమైనటువంటి ప్రభావాలు చూపుతాయి అయితే ఏ ఏ దేశాలలో గనక ఈ యొక్క గ్రహణ ప్రభావం కనిపిస్తుందనంటే ఈజిప్ట్ గ్రీస్ జర్మనీ ఇటలీ రష్యా యుకే మరియు ఈస్ట్ ఏషియా వెస్ట్ ఏషియా మరియు యూరప్ ప్రాంతము బెల్జియము అలాగే బల్గేరియా గల్ఫ్ దేశాలు అలాగే సౌత్ ఆఫ్రికా మన ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా అనేక దేశాలు మిగతా ఏషియా సంబంధమైనటువంటి అన్ని దేశాలలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి వీక్షించే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు గురువుగారు మరి ఈ గ్రహణం ఏ రాశుల వారికి మంచిది ఏ రాశుల వారికి మంచిది కాదో వివరిస్తారా గ్రహణ ప్రభావం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతిలో అసహజంగా ఏర్పడేటువంటి కొన్ని పరిణామాలు అవి ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకుని జీవించే జంతుజాలము మానవజాలము అందరి మీద ప్రభావం చూపుతుంది అందులో సందేహమే లేదు అయితే ఈసారి విశేషం ఏంటంటే కార్తీక శుద్ధ పాడ్యమిలో గ్రహణం సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది మరియు కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంటుంది ఎనిమిదో తారీఖు అక్టోబర్ రోజున ఇక ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంది అందులో సందేహం లేదు ప్రకృతి వినాశనము తప్పదు ప్రపంచంలో భూకంపాలు కావచ్చు కెలామిటీస్ కావచ్చు లేదా సునామీ లాంటి ఉప్పెనలు కావచ్చు లేకపోతే విధ్వంసకరమైనటువంటి అణుబాంబు దాడుల వరకు కూడా వెళ్ళేటువంటిది లేదా మనం చెప్పుకుంటున్నాం థర్డ్ వరల్డ్ వారికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ప్రకృతిలో సంభవించే సహజమైనటువంటి ఉత్పాతాలలో గ్రహణాలు కూడా ఒకటి కాబట్టి అనగా ఉత్పాతం అంటే చెడు సూచించేటువంటి సంఘటన ఇది మనకు ముందుగానే తెలియజేస్తుంది ఎందుకంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహణం ఏర్ ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశి ఆ రాశిని బేస్ చేసుకొని మిగతా రాశిలో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా మూడు అనగా ఇక్కడ ఇక్కడ తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ తులారాశి స్వాతి నక్ష తులారాశి అనేటువంటిది ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వృషభ రాశికి ఆరవ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఏవైతే ఉంటాయో అటువంటి రాశుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగచేవు పైగా యోగాన్ని కలగచేస్తుంది మిగతా తక్కినటువంటి రాశులు ఎనిమిది రాశుల వారికి మాత్రము ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు గ్రహణం అనగానే ప్రాణం పోతుందనో లేకపోతే ఇక భరించలేనటువంటి స్థితికి చేరుకుంటాము అనేటువంటి ఊహ వీక్షించేటువంటి ప్రేక్షకులు పెట్టుకోకండి గ్రహణ ప్రభావం వలన ఆ దోష ప్రభావం వలన జరిగేటువంటి నష్టము ప్రధానముగా కొన్ని ఇబ్బందులు ఇక్కట్లు మనకు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు కూడా మనం అనుభవించక తప్పదు మనిషిగా పుట్టిన తర్వాత మంచి చెడు ఉంటుంది అందులో ఎక్కువ సమస్యలు ప్రతి మానవుడికి ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి కానీ ఆ సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి ఈ గ్రహణ ప్రభావంలో రాబోయే మూడు లేదా ఆరు నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది పాక్షిక సూర్యగ్రహం కాబట్టి మూడు నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి వృషభ రాశికి ఆరవ రాశి అయినటువంటి తులారాశి కాబట్టి వృషభ రాశి వారికి అలాగే సింహరాశి నుంచి మూడవ రాశి కాబట్టి వారికి మరియు ధనుస్సు రాశి వారికి పదకొండవ రాశి తుల కాబట్టి ధనుస్సు వారికి అలాగే మకర రాశి వారికి పదవ స్థానం తుల కాబట్టి మకర రాశి వారికి వెరసి వృషభ సింహ ధనుస్సు మకర రాశిలో వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉండదు మేషమిథున కర్కాటక కన్యతుల వృశ్చిక మరియు కుంభ మీనరాశుల్లో ఉన్నటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దీని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు రాబోయే మూడు నెల గ్రహణం నుంచి వచ్చేటువంటి తరుపు తదుపరి మూడు నెలల్లో ఈ యొక్క గ్రహణ ప్రభావం చెప్పినటువంటి మేష మిథున కర్కాటక కన్యతుల వృశ్చిక కుంభ మీనరాశులు ఈ ఎనిమిది రాశుల వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుందని చేసుకోవాల్సిన చెప్పండి ఇక్కడ గమనించుకున్నట్లయితే స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి స్వాతి ఆరుద్ర శతవిష నక్షత్రాల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ నక్షత్ర సంజాతకులు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు ఏవైనా కానీ పాటించాలి చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించి ఈ యొక్క గ్రహణం ఏర్పడిన తర్వాత మూడు నెలల వరకు ఎవరైతే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీరు ఏదైనా ముహూర్తాలు పెట్టుకుంటారు వివాహము ఉద్యోగము అలాగే సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు శంకుస్థాపన గృహప్రవేశాలు ఉపనయనాది కార్యక్రమాలు కావచ్చు కాబట్టి మూడు నెలల వరకు స్వాతి నక్షత్రంలో గనక పెట్టుకున్నట్లయితే దాన్ని వదిలేయండి ఎందుకంటే స్వాతి నక్షత్రంలో గ్రహణం ఉంటుంది కాబట్టి గ్రహణ వేధ మూడు నెలల వరకు ఉంటుంది కాబట్టి ఆ యొక్క ముహూర్తాలు మీరు వర్జించండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చెప్పినటువంటి విధంగా మేష మిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రాశుల్లో ఉన్నటువంటి వారు ప్రధానముగా ఆ రాశులనే కాదు మొత్తం మిగతా ద్వాదశ రాశుల వారు కూడా ఎందుకంటే గ్రహణం అంటే చెప్పినటువంటి రాశుల కాకుండా ప్రపంచ మానవాళి కూడాను చాలామంది ఉపాసనా పరులు తాంత్రికవేత్తలు అలాగే మంత్రోపాసనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాల కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే సాధారణంగా కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది మన భూమి మీద ప్రసరించదు ఈ భూమి మీద ప్రసరించదు కాబట్టే దాని ప్రభావం వల్ల ఆ యొక్క మనుషుల మీద మనుష్యులు సంచరించేటువంటి భూమి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్పాతాలు గ్రహణాల తర్వాత జరుగుతాయి కాబట్టి సర్వే సర్వత్రా అందరూ కూడా చేయాల్సినటువంటి ధర్మం ఏంటంటే పట్టు విడుపు స్నానము చేయాలి అనగా చెప్పినట్టు విధంగా ఏపీలో ఐదు టు ఐదు యాభై నిమిషాలు సాయంత్రం తెలంగాణలో నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు అయితే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల వారికి పాక్షిక సూర్యుని గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి ఏతావాత చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి నాలుగు గంటలకే మీరు సాయంత్రం చక్కగా స్నానం ఆచరించి నాలుగు గంటల పదిహేను నిమిషాల కల్లా మీ ఇష్టదేవత చిత్రపటం దగ్గర చక్కగా సుఖాసీనులై దీపారాధన చేసి చక్కగా మీ ఇష్టదేవత ఆరాధనను చేసుకోండి ఏదైనా కానీ ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం చేసే వాళ్ళు ఉంటారు లలితా పారాయణం పారాయణ వాళ్ళు ఉంటారు లేదా దేవ్ గురువులు ఇచ్చినటువంటి మంత్రోపదేశాలు ఉంటాయి కాబట్టి ఆ మంత్రోపదేశాలు ఏదైనా కానీ మీకు ఇష్టదేవత సంబంధించిన స్తోత్రము కానీ అష్టకాలు కానీ పారాయణాలు కానీ సహస్రనామాలు కానీ అన్నీ చేయండి తద్వారా ఈ యొక్క మామూలుగా గుర్తుపెట్టుకోండి గ్రహణ సమయం అంత సమయం మనకు అంత అద్భుతమైనటువంటి సమయం రాదు దీనికోసం ఎంతోమంది త్యాగాలు చేసుకుంటారు వాళ్ళ జీవితంలో ఎందుకనంటే గ్రహణం చాలా ఇంపార్టెంట్ అన్ని పనులని త్యాగాలు చేసుకుంటారు ఈ యొక్క సమయంలో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చదివితేనే అంత ఫలితం ఉంటుందనంటే సాధారణంగా ఏదైనా ఒక మంత్ర పురశ్చరణ చేయాలి మంత్రముని పూర్తిగా సిద్ధింప చేసుకోవాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయంలో చేసుకుంటే ఆ మంత్రదేవత అభీష్టం కలుగుతుంది మంత్రదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది కాకపోతే గ్రహణాల సమయంలో సాత్వికమైనటువంటి దేవతా మంత్రోపాసన పనికిరాదు కాబట్టి తాంత్రికమైనటువంటి దేవతా మంత్రోపాసన చేసుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత అనగా ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత పట్టు విడుపు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా ఇల్లంతా కడుక్కొని ఆ యొక్క మళ్ళీ దేవతారాధన చేసుకోవాలి ఇక గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఈ గ్రహణ సమయంలో సైంటిస్ట్లు కూడా చెప్పినటువంటిది వండుకున్న పదార్థాలు కానీ ఆవగాయలు కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ పదార్థాల్లో తినే పదార్థాల్లో దర్భని పెట్టాలి దర్భ పుల్లని పెట్టాలి చాలామంది గరికను పెడతారు గడ్డిని కోసుకొచ్చి పెడతారు గడ్డి కాదండి మీకు పూజా స్టోర్లో దర్భ కట్ట దొరుకుతుంది ఆ దర్భ పుల్లని కనుక పెట్టినట్లయితే ఆ పదార్థము కానీ లేదా మీరు ఈ గ్రహణం తర్వాత ప్రతి ఆ యొక్క పదార్థము బియ్యంలో కానీ లేకపోతే పప్పు ఉప్పుల్లో కానీ ఆ యొక్క దోష ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే క్రిమికీట కాదులతో కూడుకున్నటువంటి ధూళితో కూడుకున్నటువంటి విధానం మనకు ఈ భూమి మీద ప్రసరిస్తుంది కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి గ్రహణ సమయంలో ఉండదు కాబట్టి ఈ యొక్క దుమ్ము ధూళితో కూడుకున్నటువంటి విషవాయులు భూమి మీద ప్రసరిస్తాయి కాబట్టి మనం తినే ఆహారం మీద కూడా కేవలం ఆ రోజు వండుకున్నటువంటి పదార్థమే కాకుండా మనము వండడం కోసమే దాచుకున్నటువంటి బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు ఇతరత్ర అనేక పదార్థాలలో ఈ యొక్క దర్భపుల్లని మీరు పెట్టండి తద్వారా అమెరికన్ సైంటిస్టులే దీన్ని ప్రూవ్ చేశారు దర్భలో విశేషమైనటువంటి శక్తి దాగి ఉంది క్రిమికీట కాదుల్ని ముఖ్యంగా గ్రహణాల సమయంలో వచ్చేటువంటి విషవాయువుల్ని విష ప్రమాణాన్ని తగ్గించే శక్తి దర్భకుందని అంటారు కాబట్టి దర్భనే వాడండి గరికను వాడకండి ఇక ప్రధానముగా ఈ గ్రహణం ఆరుబావుకి స్నానం చేస్తారు కదా మీరంతా చక్కగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయండి ఆ సమయానికి మన అదృష్టం కొద్దీ కార్తీక పాడ్యమే అనగా కార్తీక మాసం ప్రారంభమైపోయింది ఈ యొక్క ఆ చేసుకున్నటువంటి పూజ విధానం అనేక రెట్లు పెరగాలి అనంటే మీకు దగ్గరలోని దేవాలయంలో రావి చెట్టు చెట్టు కానీ మేడి చెట్టు కానీ ఉసిరిక చెట్టు కానీ ఉంటుంది ఆ ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరిక చెట్టు దగ్గర కానీ మేడి చెట్టు దగ్గర కానీ లేదా కనీసము రావి చెట్టు దగ్గరకైనా కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసిరండి మీకు ఇష్టమైతే ఎన్ని దీపారాధనలు చేయాలనుకుంటే మీ ఇష్టప్రకారం అన్ని చేయండి అందులో సందేహమే లేదు దీపారాధన చేసి అవకాశం ఉంటే ఆ యొక్క చెట్టు చుట్టూ తొమ్మిది సార్లు తక్కువకి కాకుండా ప్రదక్షిణ చేయండి మీ ఇష్టమైనటువంటి నామాన్ని చదువుకుంటూ దీనివల్ల ఆ యొక్క వృక్ష సందర్శనం ఆ వృక్ష సందర్శనలో చేసినటువంటి దీపారాధన వల్ల మీకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు మీరు చేసినటువంటి మంత్రోపాసనకి రెండు రెట్ల ఫలితం వస్తుంది గ్రహ మామూలుగా ఒకసారి చదివితేనే వెయ్యి రెట్ల ఫలితము గ్రహణంలో వస్తే ఆ గ్రహణం అయిన తర్వాత పట్టు విడుపు స్నానం చేసి ఆ చెప్పినటువంటి మేడి ఉసిరిక లేదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి తొమ్మిది సార్లు ఆ మీరు ఏ మంత్రమైతే చదివారో ఆ ఉపాసన చేశారో ఆ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే పుచ్చిన మీరు గ్రహణ సమయంలో చేసిన దానికంటే రెండు రెట్ల ఫలితం వస్తుంది ఇంకా ఈ యొక్క గ్రహణ దోషం తొలగిపోవాలంటే చెప్పినటువంటి మీనం చెప్పినటువంటి మేష మేషమిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీన రాశిలో ఉన్నవాళ్ళు ప్రతిమ మరియు నాగ ప్రతిమ సంబంధించినటువంటిది చేసుకోవాలి సర్ప ప్రతిమ సూర్య ప్రతిమ చేసుకోవాలి అలాగే చంద్ర ప్రతిమ కూడా చేసుకోవాలి చేసుకొని శక్తి ఉంటే బంగారం లేకపోతే వెండి లేకపోతే రాగి ఈ ఇవి వీటిని తీసుకొని తగు దక్షిణతో ఎరుపు వస్త్రము అలాగే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రము దీన్ని చీటి బట్ట అని అంటుంటారు ఆ వస్త్రాన్ని మీరు ఇచ్చి దానం చేయండి దీన్ని చేయడం వల్ల గ్రహణ దోషం పోతుంది సంకల్పం చెప్పుకొని గ్రహణం అయిపోయిన తదుపరి ఈ యొక్క పరిహారాన్ని పాటించండి ఇంకా ఈ సంబంధించినటువంటి మేడి రావి ఉసిరిక ఈ మూడు చెట్లను కూడా మీరు నాటే ప్రయత్నం చేయండి మీకు అందుబాటులో ఉంటే కనుక ముందే నర్సరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకొని మీకు దేవాలయ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ ఆ గ్రహణ సందర్భంగా దోషం తొలగిపోవడం కోసం ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఇంకా చిన్న పరిహారం అందరూ కూడా చేసుకోదలిసినటువంటిది ఏంటనంటే చక్కగా ఈ యొక్క గ్రహణానంతరం పది మందికి అన్నదానం చేయండి చాలా మటుకు దోషం తగ్గుతుంది మీకు తెలియదు అన్నదానాన్ని మించిన దానము లేదు కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి అన్నదానం చేయండి ఇక సర్వే సర్వత్ర సంబంధించినటువంటి పరిహారాలు ముఖ్యంగా ఈ చెప్పినటువంటి రాశులతో పాటుగా అన్ని రాశుల వాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి ఏ రాశుల వారికి ఏ పరిహారాలు చేసుకోవాలనే విషయం కూడా మనం అనగా ఏ మంత్రాన్ని ఆ యొక్క సమయంలో గ్రహణ సమయంలో ఉపాసన చేసుకోవాలి ఉచ్చరించాలనేది కూడా మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు రోజున గ్రహణ సందర్భంగా ఏర్పడుతుంది కాబట్టి కాశీ క్షేత్రంలో గ్రహణ దోష నివారణార్థమై చెప్పినటువంటి మిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీన రాశులటువంటి వారికి అక్కడ సంబంధించి ఆ యొక్క గ్రహణదోష నివారణ పూజలు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్న అవకాశం ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు లేదా ఈ చెప్పినటువంటి పరిహారాలు మీ ఇంట్లోనైనా కానీ మీరు చక్కగా ఆచరించవచ్చు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా లలిత అమ్మవారి నామం ఓం ఐం హరీం శ్రీం అంబికాయై నమ అనే నామాన్ని గ్రహణ సమయంలో ఉచ్చరించవచ్చు ఇక రెండవది వృషభ రాశివారు ఓం ఐం హరీం శ్రీం ఈశ్వర్య నమ అనే నామాన్ని జపం చేసుకోవచ్చు మిథున రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమ అని మిథున రాశివారు అలాగే కర్కాటక రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం విధాత్ర్యై నమ సింహరాశివారు ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమ అలాగే కన్యా రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వర్య నమ అలాగే తులారాశివారు ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధేశ్వర్య నమ అనే మంత్రం అలాగే వృశ్చిక రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమ మనోన్మన్యై నమ అలాగే ధనుస్సు రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమ అలాగే మకర రాశివారు ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమ అలాగే కుంభరాశివారు ఓం ఐం హ్రీం శ్రీం శుభకర్యై నమ అలాగే మీనరాశివారు ఓం ఐం హ్రీం శ్రీం సుధాశ్రుత్యై నమ అనేటువంటి నామాన్ని ఆ యొక్క గ్రహణ సమయంలో కనుక ఉచ్చరించి చెప్పిన విధంగా ఉసిరిక మేడి రావి చెట్టు దగ్గర చేసే విధానాన్ని మీరు ఆచరించండి మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకనంటే ఈ చెప్పినటువంటి విధానం మీకు తొందరగా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్ళి మళ్ళీ మీరు వీడియోను చూసి సరిగ్గా చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఈ గ్రహణ దోష ప్రభావం నుంచి బయటపడతారు బయటపడమనే కాదండి గ్రహణ సందర్భంగా మీరు చేసుకునే మంత్రోపలము వల్ల భవిష్యత్తులో మీకు ఊహించని విధంగా కష్టాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయి అనగా మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి ఏముంది చేసేందులో ఒక రూపాయి ఖర్చు లేదు కదా మన ఇంట్లో చేసుకునే దానికి కాబట్టి దీన్ని విశ్వాసంతో భక్తితో నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క పూజలు మీ ఇంట్లోనే చేసుకోండి లేదు చేసుకోలేనటువంటి వాళ్ళకైతే కాశీ క్షేత్రంలో మా పీఠమాధురంలో జరుగుతున్నాయి కాబట్టి అందులో ఈ చెప్పినటువంటి మిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీన రాశిలో వాళ్ళు ఈ యొక్క సందర్భంగా గ్రహణోదశ నివారణ పూజలు జరిపించుకోవచ్చు అలాగే గురువు గారు చాలామంది గ్రహణం వీక్షించేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఏ రాసుల వారు గ్రహణాన్ని వీక్షించవచ్చు ఏ రాసులు వారు వీక్షించకూడదు చెప్పినటువంటి దోషం ఉన్నటువంటి మిథున కర్కాటక కన్య తుల వృష్టిక కుంభ మీనరాశిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించకూడదు సాధారణంగా అసలు గ్రహణాన్ని ఎవరు కూడా కంటితో చూడకూడదు ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందే కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది డైరెక్ట్ గా మన భూమి మీద ప్రసరించదు ఆ రోజున కాబట్టి మనల్ని రక్షించేది కాస్మిక్ ఎనర్జీ ఇక ఈ యొక్క విషవాయువుల ప్రమాణం భూమి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో ఏ రాశి వారైనా కానీ వీక్షించకూడదు అందున మేష మిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీన రాశుల వాళ్ళు అసలు వీక్షించకూడదు అని చెప్పవచ్చు అలాగే గ్రహణం అనగానే చిన్న చిన్న సందేహాలు ఉంటాయి చాలా మందికి మరి ముఖ్యంగా గర్భణీలకి ఖచ్చితంగా కొన్ని నియమాలు చెబుతూ ఉంటారు వారు అసలు కనీసం కదలకూడదు ైపుగాను లేదంటే ఎర్రవైపుగాను తిరిగి అలాగే పడుకుని ఉండాలి పట్టుబిడుపుల సమయం దాకా అని చెప్తూ ఉంటారు మరి గ్రహణం రోజున గర్భిణీలు ఏ విధంగా ఉండాలి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో చెప్పండి గురువుగారు గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఇదొక మన హిందూ సనాతన సాంప్రదాయంలో ఎక్కడ కూడా కట్టేసినట్టుగా ఒకే చోట కూర్చోండి ఒక శిలలాగా కూర్చోండి పోండి ఇటు కదలకూడదు అటు కదలకూడదు అని చెప్పి ఎక్కడా లేదండి దీన్ని మన హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కూడగట్టుకొని హిందూ ధర్మాన్ని ఆచరించని వారు మన మీద దుమ్మెత్తిపోసి ప్రచారం చెడు ప్రచారం చేశారు కానీ ఎక్కడైనా చెప్పబడింది ఏంటంటే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకూడదన్నారు అంతే తప్ప కదలకుండా బెడ్డు మీద పడుకోవాలి ఎడంవైపు తగలకూడదు కుడివైపు తగలకూడదు కుర్చీలో కూర్చొని అట్లాగే ఉండాలి ఇక శిలలాగా అయిపోవాలి అనేది ఎక్కడా లేదండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మన మీద హిందూ ధర్మం మీద మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా దీన్ని పెట్టారు దీనివల్ల ఏంటంటే మన ధర్మమే మనకింత కఠినంగా ఉందనే భావన కలగజేసి హిందూ ధర్మం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఇలా చెప్పారు కానీ మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా ఎక్కడ ఏ ధర్మసింధు కావచ్చు పరాశర స్మృతి కావచ్చు ఎక్కడ ఎటువంటి ధర్మ గ్రంథాలలో కూడా గర్భిణీ స్త్రీలు చూడకూడదు అని చెప్పి చెప్పబడిందే తప్ప శిలలాగా ఉండకూడదు అనేటువంటిది ఎక్కడ చెప్పడదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ యొక్క నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చక్కగా హాయిగా పడుకోండమ్మా దైవతారాధన చేసుకోండమ్మా చక్కగా అని చెప్పి చెప్పడం జరిగింది అంతే తప్ప ముఖ్యంగా పిల్లలు వృద్ధులు కూడా ఉంటుంటారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళు పిల్లలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధులు ఆకలికి ఆగలేరు అలాగే ఇంకా చెప్పాలి అని అంటే సాధారణంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకి వృద్ధులకి నిషేధింపబడ్డాయి అంటే కొన్ని నియమాలు సడలింపబడ్డాయి కాబట్టి చక్కగా పిల్లలకి సాధారణంగా మనమైతే నాలుగు యామముల ముందర ఈ గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి నాలుగు యామములనంటే సూర్యోదయం నుంచి మనకి గ్రహణం అయ్యేంత వరకు కూడా ఆహారం తీసుకోకూడదు అయితే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఆహారం అన్నప్పుడు కడుపు నిండా భుజించకూడదు తేలికపాటిపైనటువంటి ఆహారాలు తీసుకోవాలి అనగా తిన్న తర్వాత గంటలోనో రెండు గంటల్లోనో జీర్ణమైపోయేటట్టుగా ఉండాలి అంతే తప్ప తిన్న తర్వాత ఐదారు గంటల వరకు జీర్ణం కానటువంటిది అనగా ఏ రెండు గంటలకు మూడు గంటలకు గ్రహణం ఐదింటికి కదా మూడింటికి భోజనం చేద్దాం గంటలు అయిపోతుందని కాదు కాబట్టి ముందుగానే మీరు ఉదయాన్నే చక్కగా పదార్థాలు భుజించి తర్వాత తదనంతరం ఏదైనా కానీ మనల్ని శక్తి కోసమే ఏదైనా లిక్విడ్స్ అంటే ఏదైనా పానీయాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలా మంచినీళ్ళు కానీ పానకం కానీ తీసుకోవచ్చు శక్తినివ్వడానికి ఈ విధంగా చేయవచ్చు వృద్ధులకి పిల్లలకి అందించవచ్చు కాబట్టి ఇంకా నాలుగైదు గంటల ముందర వృద్ధులు భోజనం చేయవచ్చు అందుకే పదింటికి పదకొండింటికి వృద్ధులు పిల్లలు భోజనం చేయవచ్చు తప్పులేదు వారికైతే వారికి అయితే సడలించారని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఇందాక మీరు అన్నారంటే ఆహారం అయితే తీసుకోవద్దని చెప్తారు ఆ సమయంలో గ్రహణ సమయంలో మరి పానీయాల విషయాలు నుండి దాహం వేస్తే నీరు తాగొచ్చా కాఫీ తాగొచ్చా టీ తాగొచ్చా ఇలాంటి సందేహాలు ఉన్నాయి చాలా మందికి దీనికి సంబంధించి మనం చెప్పాం కదా దర్భపుల్లని గ్రహణ సమయంలో వేసిన తర్వాత ఆ వేసి ఉన్నటువంటి నీటిని మీరు తాగవచ్చు విష పదార్థం కాదు విషతుల్యము కాదు నీటిని తాగడంలో తప్పేమీ లేదు కాకపోతే ఆ నీరు కూడా అంత గ్రహణానికి ఉంటే ముందే దర్భ వేసి ఉన్నటువంటిది మనం పట్టుకొని పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకోవచ్చు పానీయం తాగవచ్చు ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే భుజించకూడదు ఎందుకంటే ఆహార పదార్థాల మీద విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత చాలామంది నేను గ్రహణ సమయంలో తిన్నాను నాకేం కాలేదు కదా గ్రహణం అయిపోయిన తర్వాత నేను ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను అని చెప్పుకుంటూ కేరింతలు కొడుతూ కొంతమంది వీడియోలు పెడతారు ఇదంతా హిందూ ధర్మంలో చెప్పబడిది తినకూడదని కానీ మనము ఒక పదార్థము భుజించిన తర్వాత అరగడానికే రెండు మూడు గంటలు పడుతుంది ఇప్పుడు తిన్న పదార్థం తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి మూడు నాలుగు నెలల తర్వాత అప్పుడు మన శరీరంలో ప్రభావాన్ని చూపుతాయి అది గుర్తు పెట్టుకోవాలి అంతే తప్ప తినగానే మూచొచ్చి పడిపోరు వాంతులు చేసుకోరు గ్రహణ సమయంలో ఇదేమి కాదు గురువుగారు ద్వాదశ రాసులు వారు గ్రహణం తర్వాత ఎటువంటి దానాలు చేస్తే వారికి మంచిదంటారు చెప్పబడినటువంటి విధంగా మేషమిథున కర్కాటక కన్యతుల వృష్టిక కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశిలో వాళ్ళు పట్టు విడుపు స్నానాలు ఆచరించి మధ్యలో దేవతారాధన చెప్పిన విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా దేవతారాధన చేసిన తర్వాత అలాగే మేడి చెట్టు ఉసిరిక చెట్టు లేదా హీనపక్షంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి మీ యొక్క ఇష్టదేవతని స్మరించుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన తరువాత వెంబడే దేవాలయానికి చేరుకోండి చేరుకొని బ్రాహ్మణుడికి మీకు శక్తి ఉంటేనే చేయండి ఏమని చెప్పబడ్డది సూర్యబింబము అలాగే చంద్రబింబము అలాగే సర్పబింబము ఈ మూడు కూడా అలాగే నారాయణుడు ఈ యొక్క సంబంధించినటువంటి నారాయణ బింబం కూడా ఈ నాలుగు ప్రతిబింబాలు మీకు శక్తి ఉంటే భగవంతుడి శక్తినిస్తే బంగారం లేదా వెండి లేదా రాగి ఈ మూడిట్లో ఏదైనా లోహంతో మీ శక్తిని అనుసరించే చేయండి చేసి ఆ యొక్క ఆ మూడు ప్రతిమల్ని తీసుకొని తరువాత ఉలువలు గోధుమలు బియ్యము ఈ మూడిని కూడా మీ శక్తిని అనుసరించి కిలోంబావుకి తక్కువ లేకుండా వీటిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పుకొని సంకల్పం చెప్పించుకొని పోయి ఏదో విధంగా బ్రాహ్మణి చేతులు పెట్టి రాకూడదు చెప్పేటప్పుడు ఆచమనం చేసి సంకల్పం చెప్పించుకొని ఏమని చెప్పించుకోవాలి సంకల్పంలో అంటే మమ జాతకరీత్యా సూర్యగ్రహణ దోష నివారణార్థం సూర్యబింబ కేతుగ్రస్త సూర్యగ్రహణ దోష పాక్షిక సూర్యగ్రహణ దోష నివారణార్థం సూర్యబింబ సర్పబింబ నారాయణ బింబదానం బింబదాన సహిత ధాన్యాదానం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ బ్రాహ్మణుడికి ఇప్పించాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ గ్రహణ దోష ప్రభావం తొలగిపోతుంది వీలైనంతగా అన్నదాన కార్యక్రమం చేయండి తప్పకుండా ఈ అన్నదానం వల్ల గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది అతి త్వరలో కాశీ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అన్నదానాన్ని కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు మొత్తం మీద గ్రహణం పట్టుబిడుపుల సమయాలు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమాలు ఏమిటి వీటి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు